హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశంలోని కొన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు మరియు జపాన్లోని ఇన్వెస్ట్మెంట్ కంపెనీల గురించి తెలుసుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ కేవలం భారత్లో మిషన్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల్లో మిషన్లు తయారు చేయడానికి కావలసిన ప్లాస్టిక్ ఈ ఫ్యాక్టరీలలో ఎక్కువగా ఇంపోర్టెడ్ మిషన్లలో కనిపిస్తూ ఉంటాయి. భారత్ ఫ్యాక్టరీల్లో ప్లాస్టిక్ని తయారు చేస్తారు, కానీ ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూ అనేది కొంచెం తక్కువ. అందుకని ఇప్పుడు జపాన్కి చెందిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారత్కి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. జపాన్కి చెందిన సిబ్బవురా మిషన్ అనే కంపెనీ భారత్లో 225 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ప్లాస్టిక్ తయారు చేయడానికి చెన్నైలోని వీళ్ల యూనిట్ ఎప్పటికీ 1200 మిషన్లను తయారు చేస్తోంది. ఇప్పుడు అదే జపాన్ కంపెనీ 3200 మిషన్లు తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషన్ కంపెనీ మోడలింగ్ మిషన్స్, టూల్స్, డై కాస్టింగ్ మిషన్స్, ఇండస్ట్రియల్ రోబోట్స్, నానో ప్రాసెసింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తోంది. భారతదేశం, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఉమ్మడి విలువల ప్రాతిపదికగా బలమైన చరిత్రాత్మక పునాదులు ఉన్నాయి. రెండు దేశాల ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవడానికి మూలం ఇవే. దీంతోపాటు రెండు దేశాల ప్రజలకు మెరుగైన భవిష్యత్తు నిర్మాణం దిశగా శాంతిని, సౌభాగ్యాన్ని సాధించేందుకు అవి దోహదం చేస్తున్నాయి. రెండు దేశాల ప్రధానులు సంవాద్ పేరిట నిర్వహించిన చర్చా పరంపరలో భాగంగా స్వేచ్ఛ, మానవత్వం, ప్రజాస్వామ్యం, సహనం, అహింసల సార్వజనీన విలువలను ప్రతిధ్వనింపజేస్తారు. భారతదేశం, జపాన్ల మధ్య విద్య, ఆధ్యాత్మిక, విజ్ఞాన సంబంధిత ఆదాన ప్రధానాల సుదీర్ఘ చరిత్రలో ఉభయ దేశాలు ఈ విలువలను పంచుకుంటూ వచ్చాయి. భారతదేశం, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ఇవి ఆధారభూతం మాత్రమే కాక ఇండో పెసిఫిక్ ప్రాంతంతో పాటు మొత్తం ప్రపంచ ప్రయోజనాల దిశగా సమిష్టి కృషికి సంబంధించిన సూత్రాలకు ప్రాతిపదికగా ఉన్నది ఈ విలువలే. ఉమ్మడి దార్శనికత సాకారానికి చేపట్టాల్సిన చర్యలపై తమ దృష్టికోణాన్ని దేశాధినేతలు ఇరువురు పరస్పరం పంచుకున్నారు. సార్వజనీన నిబంధనాధారిత ప్రపంచ క్రమం కోసం భారతదేశం, జపాన్ కలిసికట్టుగా కృషి చేయవలసిన ఆవశ్యకతను అంగీకరించారు. చట్టపరమైన పాలన, నిరంతర వాణిజ్య, ప్రజా సాంకేతిక వినూత్న యోచన ప్రవాహానికి భరోసాను ఇవ్వగల సమాచార అనుసంధానతలను మెరుగుపరచడం ద్వారా ఉమ్మడి సౌభాగ్య సాధన కోసం ఈ ప్రపంచ క్రమం నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోదీ చేయాలని ఆకాంక్షించారు. అది ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.